రాజకీయాల్లో ఎదుటి వాళ్ళని కన్విన్స్ చేయడం కాదు కన్ఫ్యూజ్ చేయకుండా ఉండాలి మన వైఖరిని స్పష్టంగా చెప్పి ఆ వైఖరికి సమర్థించుకోవడానికి సంబంధించినటువంటి అంశాన్ని సాక్ష్యాలుగా చూపించాలి కానీ రాజకీయం అంటే దబాయింపు మీడియాను అడ్డు పెట్టి కథలు నడపడం జగన్ ఏం చేస్తున్నా కరెక్ట్ చంద్రబాబు ఏం చేస్తున్నా కరెక్ట్ ఎవరి మీడియా వాళ్ళకి ఎస్పెషల్లీ ప్రజల్ని కూడా కన్విన్స్ కాదు కన్ఫ్యూజ్ చేసేస్తుంటారు ఇక్కడే జరుగుతున్నది అతిపెద్ద సమస్య హోదా అనేటువంటి దాన్ని రాదు రాష్ట్రానికి అందుకనే ప్యాకేజీ ఒప్పుకున్నామని చెప్పిన చంద్రబాబు అదే పాయింట్కి కట్టుబడి ఉంటే ఇవాటికే అతను అధికారంలో ఉండేవాడు జగన్ అధికారంలోకి రాగలిగేవాడు కాదు కానీ తన వ్యతిరేకత అంతా మోడీకి తోసేసి తను మరొకసారి అధికారంలోకి రావాలనుకుంటే కమ్యూనిస్టుల దగ్గర నుంచి అందరినీ వెంట పెట్టుకు తిరిగిన దెబ్బతిన్న పరిస్థితి చంద్రబాబు నాయుడుది పరోక్షంగా జనసేన అండగా నిలబడ్డ ఓడిపోయిన పరిస్థితి చంద్రబాబు అదే సందర్భంలో శాంతి భద్రతల దుర్మార్గం ధరల పెరుగుదల దుర్మార్గం పన్నుల పేరుతో దోచుకు తింటున్న తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి తాను అధికారంలోకి వచ్చి అంతకంటే ఎక్కువ పన్నులు వేస్తూ అంతకంటే ఎక్కువ ఛార్జీలు వేస్తూ ఆ పైన దబాయింపు సెక్షన్ చేస్తూ లాండ్ ఆర్డర్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలా మార్చేసింది జగన్మోహన్ రెడ్డి ఆయన చేస్తోంది రైట్ అని సమర్థించుకొచ్చేటువంటి వాళ్ళ సెక్షన్ ఇక్కడ అసలు పాయింట్ ఇప్పుడు ఎందుకు ఇదంతా చెప్పాల్సి వస్తుందంటే చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్లారు కాయిన్ ఆవిష్కరణ కార్యక్రమాలు పార్టిసిపేట్ చేశారు నడ్డాతో కలిశారు ఆ పైన పొత్తుల గురించి మాట్లాడారు ఏమంటారు కేంద్రానికి సంబంధించినటువంటి సంబంధాల గురించి ఏపీ పునర్నిర్మాణం కోసం కేంద్రంలో ఉన్న ప్రభుత్వంతో కలిసి పనిచేయాలి ఇది చెప్తోంది మరి జగన్ చేస్తుంది అదేగా ఎదువరకు మీరు చేసింది అదే కదా మరి మధ్యలో ఎందుకు వచ్చేసారు హోదా గురించి ఇప్పుడు అదే హోదా ఇస్తానంటుంది కేంద్రం ఇవ్వనంటోందిగా ఇస్తానని కాంగ్రెస్ ఉంటుందిగా మరి ఏపీ పునర్నిర్మాణం కోసం కాంగ్రెస్ దగ్గరికి వెళ్తారా ఆ కాంగ్రెస్ గెలవదు మనమే చెప్తున్నాం మరి ఎందుకు వెళ్ళారు సారి రాహుల్ గాంధీని ప్రధానం చేస్తానని ఎందుకు వెళ్ళారు తప్పే కదా అట్లాగే అప్పుడు చంద్రబాబు ఏం చేశారు ఇప్పుడు జగన్ అదే చేస్తున్నాడు రాష్ట్ర పునర్నిర్మాణం కోసం కేంద్రంతో సంబంధాలు నడిపితే మోడీ జగన్ ఎట్టాగా పోషిస్తాడు జగన్ వెనకాల ఎట్లా నిలబడతాడు మోడీ నువ్వు దూరంగా ఉండని మోడీని తిడతారు లేకపోతే జగన్ నువ్వు దూరంగా ఉండని చెప్పి జగన్నే తిడతారు మరి మనం చేస్తే శృంగారం ఎదురులు చేస్తే విచారం వద్దే